బంగాల్ ఘటనకు భాజపా తృణమూల్ కాంగ్రెస్ లు బాధ్యత వహించాలని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యాసాగర్ విగ్రహం ధ్వంసాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. భాజపా ఇతర ప్రభుత్వం ఏర్పాటుకు ప్రాంతీయ సెక్యులర్ పార్టీలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఐదేళ్లలో కేసీఆర్ భాజపాను ఏ విషయంలోనూ వ్యతిరేకించలేదని సుధాకర్ రెడ్డి ఆరోపించారు. బెంగాల్లో జరిగినటువంటి తీవ్రమైన హింసను మా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. అక్కడ రెండు పార్టీలు ప్రజలను ఫుట్బాల్ ఆడుకుంటున్నాయి. బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ రెండు ఈ రకమైనటువంటి ఘటనలకు బాధ్యులే. సుప్రసిద్ధ సాంఘిక రిఫార్మర్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని పడగొట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన గత ఐదేళ్ల కాలంలో బీజేపీతో విభేదించిన, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన ఘటన ఒకటి ఉండలేదు. అన్నింటికీ బీజేపీకి తానా తందన అంటూ వచ్చారు. ఆయన ప్రయత్నం అంతా యూపీఏ వైపుకు పోయే అవకాశం ఉన్న, యూపీఏకి అనుకూలంగా ఉంటారనుకున్న పార్టీలు, యూపీఏలో ఉన్న పార్టీలు వారిని చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప నిజంగానే స్వతంత్ర ప్రతిపత్తిగా అన్ని పార్టీలను చీల్చడానికి ప్రయత్నం చేయట్లేదు.